नमस्ते अंडी, वेलकम टू लक्ष्मी व्लॉग्स एंड टिप्स। ई रोजु कोंचेम कोत्तगा टेस्टीगा नालुगु रकाल वडियालु एला पेट्टुकोवालो चूपिस्तानु। इवी एंडाकालंलोने कादु, मीरु एप्पुडु कावालंटे अप्पुडु पदे पदि निमिषाल्लो कोद्दिगा ई वडियालु पेट्टुकोवच्चु। टेस्ट कूडा चाला बागुंटाय। फस्ट मीकु बोंबारवत पेट्टिन वडियालु चूपिस्तानु। इवी चाला ईजीगा सिंपुल गा पेट्टेसुकोवच्चु। ओक कप्पु रव्वकि नालुगु कप्पुल नीळ्ळु सरिपोतायि। एक्कुव तीसुकोवद्दु, ఎక్కువ తీసుకుంటే మీకు పిండి జారుగా అయిపోయి వడలు పెట్టుకోవాలంటే అంత పర్ఫెక్ట్ గా ఉండదు। కాబట్టి నాలుగు కప్పులు మాత్రమే తీసుకొని అందులో సరిపడా ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ నూనె ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలిపి ఉప్పు కారం సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని బాగా మరిగించుకొని మరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఉప్మా ఎలాగైతే रेडी చేసుకుంటాము అలా రెడీ చేసుకున్నారంటే మనకి వడియాల పిండి రెడీ అయిపోతుంది। ఇది చేసుకోవడం కూడా మీకు చాలా తేలిక। 5 నుంచి 10 నిమిషాల లోపే ఈ వడియాల పిండి మనం రెడీ చేసుకోవచ్చు। వడియాలు పెట్టుకోవడం కూడా చాలా తేలిక। ఇలా రెడీ అయినటువంటి పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవచ్చు। చూడండి, ఇలా వడియాల పిండి దగ్గరగా మనం ఉప్మా రెడీ చేసినట్టుగా వచ్చేసింది। ఈ పిండిని కొంచెం చల్లార్చుకొని తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఇలా బాల్స్ లాగా పెట్టేసుకొని పైన ఒక చిన్న ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఆ బాల్స్ మీద పెట్టేసి ప్రెషర్తో ప్రెస్ చేస్తే వడియాలు రెడీ। ఇది లేకపోతే మీ దగ్గర స్టీల్ ఫ్లాట్ బౌల్ ఉన్నా సరే దాంతో గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, వడియాలు రెడీ అయిపోతాయి। ఇలా రెడీ అయిన వాటిని ఈ రెండు రోజులు చక్కగా ఎండలో ఆరబెట్టుకుంటే శుభ్రంగా ఎండిపోతాయి। నేను చేసిన పిండిలో సగం ఇలా పెట్టాను, మిగిలిన సగం పిండితో చక్రాలలాగా వడియాలు పెట్టాను, అవి చూద్దాం। ఈ వడియాలు పెట్టాలంటే ముందు మనకి మురుకులు గొట్టం కావాలి। ఇందులో మనకి రకరకాల ప్లేట్స్ వస్తూ ఉంటాయి, మీరు ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ ఫిక్స్ చేసుకొని వడియాలు పెట్టుకోవచ్చు। నేనైతే ఇక్కడ స్మాల్ హోల్స్ ఉన్నది తీసుకున్నాను, మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద హోల్స్ ఉన్నది కూడా తీసుకొని పెట్టుకోవచ్చు। ప్లేట్ ఫిక్స్ చేసుకున్నాక కొద్దిగా నూనె తీసుకొని మురుకుల గొట్టం లోపలంతా రాసుకొని మనం తయారుకున్నటువంటి పిండి లోపల పెట్టేసి పైన మూత పెట్టి చక్రాలలాగా వత్తేసుకుంటే వడియాలు రెడీ అయిపోయినట్లే। చూడండి, ఇలా నేను ఈ వడియాలు పెడుతున్నాను ఈ సైజులో, మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నవైనా పెట్టుకోవచ్చు, కానీ కరెక్ట్గా ఈ సైజ్ అయితే బాగుంటుంది। ఇవైతే విరిగిపోకుండా కరెక్ట్గా ఉంటాయి, ఇవి ఆరిపోయిన తర్వాత ఇంకా కొంచెం పలచగా వస్తాయి, కాబట్టి ఈ సైజ్ అనుకోండి మనకి కరెక్ట్గా ఉంటుంది। ఇలా మొత్తం పెట్టేసుకొని ఒక రెండు రోజులు, ఒక రోజుకి ఆరిపోతాయి, రెండు రోజులు పెట్టుకున్నట్టు చక్కగా ఎండిపోతాయి। రెండు రోజులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇలా వస్తాయన్నమాట। ఇవి చూడటానికి ఎలా ఉన్నాయి అంటారు, మనము పప్పు చక్కలు చేసుకుంటాం చూసారా, అలా ఉన్నాయి కదా। ఇవైతే సేమ్ చక్రాలనే ఉన్నాయి, మనము డీప్ ఫ్రై చేసుకునే పని లేకుండా ఎవరైనా ప్లేట్లో పెట్టిస్తే అచ్చము చక్రాలని చెప్పేసి తినేస్తారు కూడా, అలానే ఉన్నాయి చూడటానికి। కానీ ఇవి వడియాలని మనం చెప్తే కానీ ఎవరికీ తెలియదు। ఒక కప్పు బొంబాయి రవ్వతో 5 నుంచి 10 నిమిషాల్లో రెండు రకాల వడియాలు, అలాగే ఇది మంచి స్నాక్ కూడా। సాయంత్రం పూట ఏమీ లేనప్పుడు ఇవి నాలుగు నూనెలు అలా అలా వేయించుకొని ఒక కప్పు టీ పెట్టేసుకొని పక్కన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు। పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి బాగా నచ్చుతాయి కూడా। మనకి చేసి పెట్టడం కూడా చాలా తేలికే కదా, ఒక కప్పు రవ్వ ఉంటే చాలు, ఇందులోకి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా, ఎండ ఉండాల్సిన పనే లేదు। ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు, మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా సరే పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కప్పుతో ఇలా పెట్టుకుంటే చాలు। ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు పచ్చి బొప్పాయి రవ్వ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను। పచ్చి బొప్పాయిని తీసుకొని శుభ్రంగా స్కిన్ పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి। ఇలా తురిమి పెట్టుకొని మనము రవ్వ వడియాలు పెట్టుకోవచ్చు। 2 కప్పుల తురుము అయితే మనకి సరిపోతుంది, 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పుల పచ్చి బొప్పాయి తురుముకి మనకి 11 కప్పుల నీళ్లు కావాలి। నీళ్లు కొంచెం మరిగిన తర్వాత 2 కప్పుల బొప్పాయి తురుము వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। మనం తీసుకుంది పచ్చి బొప్పాయి కాబట్టి వాసన రాకుండా ఉండాలంటే 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ఆ వాసన రాదు। ఇది ఉడికేలోపు మనము కారం కోసము పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కొంచెము లూజ్గా కలిపి పెట్టుకోవాలి। డైరెక్ట్గా కూడా మనం రవ్వ వేసుకోవచ్చు, కానీ ఈ పిండి కొంచెము వడియాలకు జారుగానే ఉంటుంది కాబట్టి ముందుగా నీళ్ళలో కలిపి పెట్టేసుకుంటే మనం పోసినప్పుడు కూడా ఉండలు లేకుండా మనకి కరెక్ట్గా ఉంటుంది, అందుకనే ముందు కలిపి పెట్టుకుంటే చాలు। ఈ రెండు రెడీ చేసుకునేలోపు మనకి బొప్పాయి తురుము ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు,
తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పు మళ్ళీ వేసుకొని, తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే బొంబాయి రవ్వ కాబట్టి తొందరగా ఉండలు కట్టేస్తుంది. అలా కట్టకుండా ఉండాలి అంటే పిండి మనకి కరెక్ట్ టెక్స్చర్ రావాలి అంటే కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ మనకి సరిపడా టెక్స్చర్ వచ్చేంత వరకు, అంటే మనం వడియాలు పెట్టుకోవడానికి ఎంతవరకు అయితే కావాలో అంత టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి, తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీద మనకి ఎలా కావాలంటే ఎలా ఏ సైజు కావాలంటే ఆ సైజులో వడియాలు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని 2 రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే చాలు, చక్కగా వడియాలు ఎండిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పచ్చిపప్పాయితో వడియాలు ఎలా ఉంటాయి ఏంటని ఏమాత్రం అనుకోవద్దు, చాలా చాలా బాగుంటాయి. పచ్చిపప్పాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా పెట్టుకోండి, మీకు సంవత్సరం పాటు ఇవి నిల్వ ఉంటాయి. నేనైతే ఒక కప్పుతో చూపించాను మీకు, మీరు కావాలంటే ఎన్నైనా సరే ఇలానే పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చిపప్పాయ ఉన్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే స్నాక్ కాదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి, తర్వాత నానబెట్టుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మనం ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి నీళ్లు మొత్తం వంచేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు మాత్రమే పోసుకొని 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం వడియాలు ఉదయం పూటే పెట్టుకుంటాం కాబట్టి రాత్రి కూడా పడుకునే ముందు ఇలా ప్రిపేర్ చేసుకొని నానబెట్టుకుంటే పొద్దునే లేవగానే మనము వడియాలు పెట్టేసుకోవచ్చు. నేను రాత్రి నానబెట్టి పెట్టాను, చూడండి ఎంత మెత్తగా అయిపోయే సగ్గుబియ్యం అంతా కూడా. తర్వాత ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు తీసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరగాలి అంటే బాగా తెరలేంత వరకు అంటారు చూసారా, అలా మరగాలి. అలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసి వెంటనే స్టవ్ కట్టేయాలి. మంట మాత్రం అస్సలు ఉంచద్దు, స్టవ్ కట్టేసి సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకొని మూత పెట్టేయండి. 2 గంటల పాటు మూత పెట్టేసి అలానే వదిలేయండి. ఉడికిస్తే మాత్రం మీకు అది పిండి ముద్దలాగా అయిపోతుంది, కానీ ఇలా వేడి చేసుకొని దాంట్లో ఇవి నానబెట్టుకోవటం వల్ల మనకి జిగురు వస్తుంది. అంటే సగ్గుబియ్యంలో ఆల్రెడీ జిగురు ఉంటుంది కాబట్టి ఇవి వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల ఇంకా జిగురు వచ్చేసి మెత్తగా నానిపోతాయి. చేత్తో పట్టుకుంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయినట్లు. ఇలా నానిపోయిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసి దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్లు కూడా వేయొద్దు, నీళ్లు వేశారంటే మీకు పిండి జారుగా అయిపోతుంది, వడియాలు అస్సలు రావు. కాబట్టి ఒక్క చుక్క కూడా వేయొద్దు. నేను చెప్పినటువంటి కొలతలతో మాత్రమే మీరు ఈ వడియాలు పెట్టుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న పిండిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు మాత్రం అస్సలు వేయకండి, నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేసుకోండి. పిండి జారుగా అయిపోయిందంటే మాత్రం మీకు వడియాలు అస్సలు రావు. చాలా జాగ్రత్తగా పిండి తయారు చేసుకోవాలి, పర్ఫెక్ట్ కొలతలతో మాత్రమే ఇది చేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం వడియాలాగా పెట్టుకొని ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎండలో అసలు పెట్టుకోవద్దు కూడా. చక్కగా నీడలోనే ఆరబెట్టుకోండి, ఫ్యాన్ కింద పెట్టుకున్నా చాలు చాలా బాగా ఎండిపోతాయి. ఒక ప్లాస్టిక్ షీట్ మీద మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో, మరీ పెద్దవి పెట్టుకోవద్దు అలాగనే చిన్నవి పెట్టుకోవద్దు, మీడియం సైజులో పెట్టేసుకొని 2 రోజులు ఆరబెట్టుకుంటే చాలు. చాలా బాగా ఎండిపోతాయి, చాలా పలచగా చాలా చాలా బాగా వస్తాయి, చాలా టేస్టుగా కూడా ఉంటాయి. సగ్గుబియ్యను ఉడికించే పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కేవలం మనం ముందు ఒక రోజు రాత్రి నానబెట్టుకుంటే చాలు, అది ఒక్కటే మనకి ప్రాసెస్. పెద్దగా పని చేయాల్సిన పని ఏమీ లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెము ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకొని ఆ సాంబారు, రసము, చట్నీ ఇట్లా దేంట్లోనే సరే మంచి కాంబినేషను, చాలా చాలా ఈజీగా చేసుకోవటం కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ 4 రకాల వడియాలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.